హలో ఆస్కార్ అవార్డు అందుకున్న క్షణాలను మాటల్లో వర్ణించలేను నేను కృష్ణానగర్లో చిన్న రూమ్లో ఉండేవాడిని ఆస్కార్ వరకు వెళ్ళానంటే చాలా గర్వంగా ఉంది నమ్మలేకపోతున్నాను అని నాటు నాటు పాటకు నృత్యం సమకూర్చిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అన్నారు మార్చి పదమూడవ తేదీన లాస్ ఏంజల్స్ జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఒరిజినల్ కేటగిరీలో ట్రిబ్లా సినిమాలోని నాటు నాటు పాట అవార్డు సాధించిన విషయం తెలిసిందే ఆస్కార్ అవార్డుల వేడుక అనంతరం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ హైదరాబాద్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి వెళ్ళడానికి చాలా కష్టమైంది వీసా రావడం ఆలస్యమైంది ఆ సమయంలో నేను పుష్ప టూ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను ముందు ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు వెళ్లేందుకు అప్లై చేసుకుంటే వీసాను రిజెక్ట్ చేశారు కానీ కార్తికేయ చాలా కష్టపడి వీసా వచ్చేలా చేశారు అని ప్రేమరక్షిత్ తెలిపారు వీసా సమయంలో ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు విధించారు తొమ్మిదో తేదీన కేవలం ఐదు రోజులకే వీసా మంజూరు చేయడం నాకు తెలిసి హిస్టరీలో మొదటిసారి అనుకుంటాను పదో తేదీన బయలుదేరి వెళ్లాను పన్నెండో తేదీన పాటకు రిహార్సల్స్ చేశాం పదమూడవ తేదీన ఆస్కార్ వేడుక జరిగింది నాటు నాటు పాటను ఆ స్థాయికి తీసుకుపోయిన రాజమౌళికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన దర్శకత్వంలో ఎన్నో పాటలు చేశాను కానీ ఈ పాటకు మంచి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని ప్రేమరక్షక్ చెప్పారు ఆస్కార్ అవార్డులో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కోసం ఐదు పాటలు నామినేట్ అయ్యాయి అయితే వరల్డ్ పాప్ సింగర్ రెహన్నా పాడిన పాట కూడా నామినేట్ అయింది ఆ పాట కూడా చాలా పాపులర్ అయింది ఆ పాటతో మంచి పోటీ ఉంటుందని వేడుక రోజున ఆ పాటను మరో పాటను ప్రదర్శించారు దాంతో నాటుకు అవార్డు వస్తుందో లేదో అని కంగారు పడ్డారట ఒక్కసారిగా ట్రిపుల్ ఆర్ అని ప్రకటించగానే నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని ప్రేమ్ రక్షిత్ తెలిపారు నాటు నాటు పాటను ఆస్కర్ వేదిక మీద ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది ఒక ఇండియన్ జానపద పాటకు దక్కిన గౌరవం అది ఆ పాటను వేదికపై ప్రదర్శించిన తర్వాత అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ చేయడం నేను మర్చిపోలేని విషయం నా జీవితంలో గొప్ప మధురానుభూతి అందుకు కారణమైన రాజమౌళికి రుణపడి ఉంటాను అని కృష్ణానగర్లో చిన్న రూమ్లో ఉండేవాడిని ఆస్కర్ వరకు వెళ్ళానంటే చాలా గర్వంగా ఉంది నమ్మలేకపోతున్నాను అని ప్రేమ్ రక్షిత్ భావోద్వేగానికి లోనయ్యారు